షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ 123 డివిజన్ అడ్డగుట్టలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నారని శ్రీనివాసరావు హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్మాజులు. ఈ కాలనీ ఇంత ఆప్యాయతగా 14 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఎదుర్కొని ఒడిదుడుకులు ప్రతి ఒక్కటే ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏ సపోర్టు లేక చెట్టు పుట్ట ఏదో తెలియక ఏదో వీధుల్లో తిరుగుతూ పబ్లిక్ సర్వీసులో ఉండాలి అనే ధ్యేయంతో ఈరోజు వరకు ఆ పోరాటాన్ని ఆపకుండా 2009 ఎలక్షన్లో ఓడిపోయినా నేను ఓటమి పాలయ్యానని చెప్పి మనసులో బాధపడుతున్నా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరోజు ప్రజాజీవితాన్ని గడుపుతూ ఈరోజు వరకు నేను చేసిన ఈ కృషిని గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యువరాజు కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా గురువర్యులుగా నన్ను వెంటబెట్టుకొని నాకు ఈ విధంగా రావడానికి కృషి చేసినటువంటి నా ఆత్మీయులు నా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. కాలనీలో కానీ మరి ఈ హైదర్నగర్ డివిజన్లో శ్రీనివాసరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే ఈ కేటీఆర్ గారు అభ్యర్థిని చూసి ఈసారి మంచి అభ్యర్థి కావాలని మన నాన్నేని శ్రీనివాస గారిని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికి మనం గెలిచినట్టే ఒక మాట చెప్తే కాకుండా ఏంటంటే ఎంత మెజారిటీ రావాలి. మనం అందరం ఈ కార్యకర్తలం కానీ అందరం ఎంతో కృషి చేసి మన నారాయణ శ్రీనివాస గారిని గెలిపించుకోవాలి. ఆయన చాలా 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 మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఈ కోవిడ్ టైంలో కూడా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని చాలా అందరికీ కూడా అందరికీ దగ్గరగా దగ్గర బంధువుగా ఈయన తిరిగాడు పాపం. ఈయన తప్పకుండా నారాయణ శ్రీనివాస్ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. మేము గెలిపించుకుంటాం నారాయణ శ్రీనివాస్ గారిని.